మలయాళ స్టార్ మమ్ముట్టి 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ జోరు పెంచుతున్నారు. యువ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నారు. చాలా మంది సీనియర్ హీరోలు యువ హీరోల తాకిడిని తట్టుకోలేక ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతున్నారు. మమ్ముట్టి మాత్రం నిలదొక్కుకొని నిలబడ్డారు. మూడు తరాల హీరోలతో పోటీ పడ్డారు. రేసులో వెనకడుగు వేయకుండా ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ అదే జోరు కనబరుస్తున్నారు. మమ్ముట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చి 52 సంవత్సరాలు గడుస్తోంది. వందలాది పాత్రలు పోషించారు. కోట్లాది మంది అభిమానులను అలరించారు. 3 జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏకంగా 7 సార్లు అవార్డులు అందుకున్నారు. మలయాళంలో సూపర్ స్టార్ స్టేటస్ అందుకున్నారు. గత 35 ఏళ్లుగా సూపర్ స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అభిమానులను అలరించే పేరుతో ఏవేవో చెత్త సినిమాలు చేయకుండా మమ్ముట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్త పడ్డారు. నటనలో మోనాటని చూపించలేదు. 2010లో మమ్ముట్టికి కూడా కొంత డైలమాలో పడ్డారు. సరైన సినిమాలు లేక ఇబ్బంది పడ్డారు. కొద్ది కాలంలోనే తిరిగి కోలుకున్నారు. తనని తాను మార్చుకున్నారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు తనని తాను మలుచుకున్నారు. 2019 నుంచి మమ్ముట్టి చేస్తున్న సినిమాలు అదర హో అనేలా ఉన్నాయి. సినిమాల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వైవిధ్యమున్న పాత్రలను చేస్తున్నారు. అద్భుత విజయాలను అందుకుంటున్నారు. ప్రేక్షకులను రంజింపచేస్తున్నారు. మరింత ఎత్తుకు ఎదిగారు. ప్రేక్షకుల మన్నలను పొందుతున్నారు. 1980లలో కూడా ఓసారి మమ్ముట్టి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. అప్పుడు కూడా అంతే నిబద్ధతతో నిలబడ్డారు. కొత్తగా అవతరించారు. సరికొత్త పాత్రలను ఎంపిక చేసుకుని తన మనుగడ కొనసాగించారు. హిట్ సినిమాలను అందించారు. అదర హో అనిపించేలా నటించారు. తన నటన ప్రతిభను చాటుకున్నారు. 2016 నుంచి 2018 వరకు మమ్ముట్టి నటించిన 14 సినిమాలు విడుదలయ్యాయి. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. 2019 నుంచి మమ్ముట్టి కెరియర్ మలుపు తిరిగింది. ఓ మిడిల్ క్లాస్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన మమ్ముట్టి అదరగొట్టాడు. పాత్రలో జీవించాడు. అప్పటి వరకు లేని ఏదో కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించారు. ప్రశంసలు అందుకున్నారు. తన స్టార్ స్టేటస్, సినిమాలో చేస్తున్న క్యారెక్టర్స్ను మింగేయకుండా చాలా జాగ్రత్తగా నటించారు. అమృతవన్ అనే క్యారెక్టర్లో అనేక షేడ్స్ అవలీలగా చూపించారు. ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ సినిమాలో అమృతవన్ అనే క్యారెక్టర్ తప్ప అక్కడ మమ్ముట్టి కనిపించకపోవడం విశేషం. దర్శకుడు మహీ వి రాఘవన్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తీసే ముందు కాస్టింగ్ వివరాలు వెల్లడించాడు. రాజశేఖర్ రెడ్డి పాత్రకు మమ్ముట్టిని తీసుకున్నారని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తెలుగు సినిమాలతో అసలు సంబంధం లేని హీరో రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్ ఎలా చేస్తాడని అనేక మంది సందేహం వ్యక్తం చేశారు. యాత్ర పేరుతో విడుదలైన ఆ సినిమా అందరి అంచనాలను తలక్రిందులు చేసింది. ఊహించని రీతిలో విజయం అందుకుంది. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి జీవించేశారు. సినిమా సూపర్ హిట్ అయింది. వైఎస్ఆర్ పలికిన హావభావాలను అచ్చంగా అలాగే దించేశారు మమ్ముట్టి. కోట్లాది మంది రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఆప్తుడిగా మారిపోయారు. తమిళ తెలుగు సినిమాల్లో సూపర్ హిట్లు అందుకున్న మమ్ముట్టి తన మాతృభాష మలయాళంలో కూడా అదిరిపోయే హిట్లు అందుకున్నారు. మధుర రాజా అనే ఒక కామెడీ సినిమా చేసి ప్రేక్షకులను అలరించారు. మధుర రాజా విజయం తర్వాత దర్శకుడు ఖలీద్ రెహమన్తో చేతులు కలిపాడు. ఉండా అనే సినిమా చేశారు. ఎస్ఐ పాత్రను పోషించాడు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో ఓ రిమోట్ ఏరియాలో డ్యూటీ చేసేందుకు వెళ్లే దళానికి నాయకుడిగా మమ్ముట్టి అదర హో అనిపించారు. పోలీసుల నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. మావోయిస్టులు దాడి చేసిన సమయంలోనూ తన గుండె సంబంధిత వ్యాధి ఉందేమోనని డాక్టర్ అనుమానం వ్యక్తం చేసిన సమయంలోనూ మమ్ముట్టి పలికించిన హావభావాలు ఎంతో సహజంగా ఉన్నాయి. మావో ప్రభావిత ప్రాంతంలో విధులు నిర్వర్తించి మణి తన భార్యతో ఫోన్లో మాట్లాడే సంభాషణ కూడా ఎంతో అద్భుతంగా పండింది. ఇతర సినిమాల్లో కనిపించడం ద్వారా వారికి ప్లస్ అవుతుందని అనిపించే సమయాల్లో కూడా మమ్ముట్టి వారికి అండగా నిలిచాడు. వారికి సహకరించాడు. గెస్ట్ రోల్స్ కూడా చేశాడు.
2021లో వచ్చిన సూపర్ న్యాచురల్ హారర్ మూవీ ప్రీస్ట్ పొలిటికల్ డ్రామా 1 కూడా మమ్ముట్టి సత్తాను చాటాయి. భీష్మ పర్వం సినిమా కూడా మమ్ముట్టి కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచింది. ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇంగ్లీష్ క్లాసిక్ మూవీ గాడ్ ఫాదర్ సినిమా స్ఫూర్తితో తెరకెక్కించిన భీష్మ పర్వం విశేష ఆదరణ పొందింది, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో మమ్ముట్టి హావభావాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సిబిఐ 5 సినిమాలలో సేతురామ అయ్యర్ పాత్ర కూడా మమ్ముట్టి టాలెంట్ కు మచ్చు తునకగా నడిచిపోనుంది. ఆ తర్వాత నటించిన హుజూ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ రోర్కాచ్ మూవీ కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఆ తర్వాత వచ్చిన క్రిస్టోఫర్ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఏదేమైనా మమ్ముట్టి మాత్రం తన జోరు తగ్గించడం లేదు. వయసు పైబడుతున్న కొద్దీ మరింత బలమైన క్యారెక్టర్లు చేస్తూ అదరహో అనిపిస్తున్నారు. త్వరలో కన్నూర్ స్క్వాడ్, కాదల్, బజూకా, బ్రహ్మయుగం వంటి సినిమాలు విడుదల కానున్నాయి. ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వన్స్ అగైన్ విషింగ్ యూ మమ్ముట్టి గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ హిట్ టీవీ హ్యాపీ బర్త్డే. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.